ద్వారా ఈ రోజు మీకు పోతురులు విరమయ్యే తళతళతళతళతళతళన ఒక అద్భుతమైన సురంగాన్ని చూపించబోతున్నాము. ఈ సురంగ మార్గం పద్నాలుగు దివ్యక్షేత్రాలు యాగ్ర దేశాల మహానంది మాలాస్థితి ಹಲವಾರು ಕೊಂಡು ನಿಶ್ಚಿತಗಳಿಗೆ ಹೋಗತಕ್ಕಂತಹ ಹಾಗೂ ಈ ಗುಹೆಗೆ ಬಹಳ ವಿಶೇಷತೆ ಇದೆ. ಆ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಈ ದಿನ ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದ್ದೇವೆ. ಬನ್ನಿ, ಈ ಒಂದು ಗುಹೆಯಿಂದ ಮಹಾನಂದಿ ಯಾಗಣಿ ಶ್ರೀಶೈಲ ಹಾಗೂ ಇದೇ ತರ ದಿನಗಳಲ್ಲೂ ವಿಶೇಷಗಳಿಗೆ ಹೋಗತಕ್ಕಂತಹ ಒಂದು ದಾರಿ ಇದೆ. ಈಗಿಗೂ ದಾರಿ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಕೆಲವೊಂದು ಕಡೆ ಈ ದಾರಿಯಲ್ಲಿ ಮಣ್ಣು ಬಿದ್ದಿದೆ ಹಾಗೂ ದಾರಿ ಗೋಚರಿಸುತ್ತಿದೆ. ಹೋಗುವುದಕ್ಕೆ ಎಷ್ಟು ಆಗುತ್ತದೆಯೋ ಅಷ್ಟು ದೂರ ನಾವು ಹೋಗಿ ಈ ಒಂದು ಕ್ಷೇತ್ರವನ್ನು ನೋಡಿ ಆ ವೀರ ಬ್ರಹ್ಮಯ್ಯನ ಒಂದು ಕಾಲಜ್ಞಾನ ಬರೆದಿರತಕ್ಕಂಥ ಪ್ಲೇಸ್ ಅನ್ನು ವಿಧಿಸಿಕೊಡಲು ಆ ದೇವರಿಗೆ ಪಾತ್ರರಾಗಿ ಒಂದೊಂದು ಇದು ಈ ಒಂದು ಕ್ಷೇತ್ರ ನೀವೆಲ್ಲ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಪರಿವಾರ ಬಂದು ನೋಡಿ ಆ ಒಂದು ಬ್ರಹ್ಮಯ್ಯನವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಸ್ವಾಮಿಯೇ ಶರಣಯ್ಯ. ఆయన గీత గీసింది ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడ చూస్తుంది పశ్చిమ క్షేత్రం ఒకటి. యాగంటిలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద మిస్టరీ దాగుంది. నీటికి దీనిని ఛేదించడం ఎవరి వల్ల కాలేదు. అందుకే యాగంటి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివ పార్వతులు ఇద్దరు ఒకే లింగంలో కనిపించడం ఈ ఆలయ విశేషం. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో ఒకటి. పచ్చని వాతావరణంలో కొండ కొనల నడుమ ఈ క్షేత్రం కొలువై ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో ప్రముఖంగా చెప్పబడి యాగంటి బసవన్న స్వయంభూగా వెలిశాడని చరిత్ర చెబుతుంది. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. ఈ విగ్రహంలో జీవకణ ఉట్టి పడుతుంది. ఈ బసవన్న విగ్రహం 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖ నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు. అంతకంతకు పెరిగిపోతుండడం అటు భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. యుగాంతంలో యాగంటిలోని నంది పైకి లేచి రెంక వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారని చెబుతుంటారు. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బరగానిపల్లి గ్రామానికి సమీపంలోని ఈ యాగంటి క్షేత్రం ఉండటం విశేషం. ఎంతవరకు అయ్యి
రైట్ సైడ్ ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. దానికి కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక గుహ, రైట్ సైడ్ మరొక గుహ ఉంటుంది. ఈ గుహలు అన్ని కూడా నేచురల్ గా ఏర్పడ్డ గుహలు. ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన రాసిన గుహను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ గుహలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని ఇక్కడ సరఫరా చెబుతుంది. ఈ గుహను శంకర గుహ, రోగల గుహ అని కూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్లాల్సి వస్తుంది. బ్రహ్మంగారు ఈ గుహలోనే తన శిష్యులకు జ్ఞానబోధ చేశారని ఇక్కడ సలపురాణం చెబుతుంది. ఈ గుహలో నుండి బనయానపల్ల పట్టణానికి సమీపంలో ఉన్న ప్రబలకొండ గుహలకు కూడా దారి ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడి ఉందంట. యాగంటి క్షేత్రానికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది, చూడండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్నూలు జిల్లాలో అతి ప్రాచుర్యం పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ గణ మదిలేరు లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో లోన్ మరియు వేదంచెరవ మండలానికి సమీపంలో ఉన్న ఆర్ఎస్ గంగారం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అందమైన యలమల కొండల లోయలో మదిలేరు అనే ఊరిన సాక్షాత్తు కదిరి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రమే మదిలేరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఈ రోజు మనం ఎంతో విశిష్టత చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రాంగణం అంతా కూడా ఈ దేవాలయం యొక్క ప్రాంగణం.